రాకేష్ మాస్టర్ గారు నమస్తే అండి నమస్తే తల్లి ఎలా ఉన్నారు ఇప్పుడు హెల్త్ అంతా సెట్ అయిపోయిందా బాగు అమ్మా మాస్టర్ ఏంటి కొన్ని మధ్యన రూమర్స్ మరి అది నిజమో కాదు అంత నాకేం తెలియదు కానీ ఆయన కుటుంబాన్ని అసలు మొత్తాన్ని వదిలేశాడు వైఫ్ని పిల్లడిని వదిలేసి వేరే ఆమెను తెచ్చిపెట్టుకుని ఉంటున్నారని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అది నిజమా నేను ఫ్యామిలీని వదులుకోలేదు ఫ్యామిలీకి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఈ గెటప్ ఉన్నాను లోబో వేసాడు ఇదంతా టాటూస్ మొత్తం వేసుకున్నారు సో నాకు నచ్చిన విధంగా నేను బ్రతుకుతాను అలా అని చెప్పేసి ఏ రోజు కూడా వాళ్ళతో నేను ఎప్పుడు గొడవలేదు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవి చేశాను ఇంకా ఏం చేయాలంటే నేను ఇప్పుడు నాకున్న స్తోమత బట్టి చేసుకుంటూ వచ్చాను నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు భద్రా అని ఒక తమ్ముడు ఉన్నాడు ఓకే నాకు ఆ టయానికి అన్నం లేదు డాక్టర్స్ కూడా అన్నారు ఇతను చనిపోయే పరిస్థితి ఉంది అనేది ఈ స్టంట్ తీయడానికి అప్పుడు లాక్డౌన్ టైంలో ఒంటరిగా నేను తిరిగే టైంలో లా మన మారేలా సాయం సార్ మీకు తెలుసు అక్కడికి కూడా వచ్చాను ఆయన నన్ను దేవుళ్ళలాగా ఆదుకున్నాడు సో ఆయన ఇంటి నుండి వంట తీసుకురావడం అక్కడికి లాక్డౌన్ ఉండి అక్కడ వేసేసారు మోహన్ ఆఫీస్ నుంచి రైల్వే ట్రాక్ దాటాలి చందానగర్ హాస్పిటల్ రావాలంటే కాదు అసలు నాకు భోజనం తేవాలంటే హాస్పిటల్ ఎక్కడిది నైట్లో బ్లడ్ కక్కేవాడిని ఆయనకి తెలియకుండానే నేను కక్కేసేవాడిని ఆయన పడుకున్నప్పుడు బయట వచ్చేవాడిని వామిటింగ్ సెన్స్ వచ్చేది లో డాక్టర్స్ ఏమున్నారంటే మెడిక్యూర్లో జాయిన్ అయ్యి అప్పుడు చేయించుకున్నాను పదిహేను కుట్లు పద్నాలుగు కుట్లు వేసారు దాని తర్వాత ఒక టూ మంత్స్లో స్టంట్ తీయించాలి స్టంట్ వేసి ఆపరేషన్ చేశారు ఆ స్టంట్ తీయాలంటే కుదరలేదు లాక్డౌన్ అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది వన్ ఇయర్ వస్తుంది లోపల అది బాగా సెట్ అయిపోయింది అది తీయాలంటే ఆ అతుక్కుపోయింది దాన్ని తీయాలంటే చాలా ప్రాబ్లమ్స్ డాక్టర్స్ ఫార్టీ పర్సెంట్ సేఫ్ సిక్స్టీ పర్సెంట్ మేము నువ్వు చనిపోయినా మాకు సంబంధం లేదన్నారు అప్పుడు నేను డిసైడ్ అయ్యే ఆ రోజు మిమ్మల్ని స్మోషాన్ పిలిచాను సుమన్ టీవీ ద్వారా గుర్తుందా మందు తాగి అప్పుడు మీరు అడిగారు ఎందుకు మందు తాగుతున్నారంటే లేదు అని అప్పుడు నేను ఎందుకు చెప్పలేకపోయానంటే నేను చనిపోయినా నాకు నచ్చింది నేను తీసుకొని వెళ్ళిపోవాలనేసి సో అప్పుడు నేను మందు తాగి ఆ శ్మశానంలో బిర్యానీ తిని డ్యాన్స్ వేశాను ఆ గొయ్యి చూపించాను ఇక్కడ నేను చనిపోతే ఇక్కడ పాతేండి అని ఆ శవాన్ని కాల్చినప్పుడు సో ఆపరేషన్ అయిన తర్వాత బ్రతికాను కాకపోతే డాక్టర్స్ జాగ్రత్తగా ఉండండి అన్నాను అక్కడ నుంచి నేను టైంకి తిండి లేకపోతే చనిపోతాను అనేది తెలిసిన తర్వాత మా భార్య పిల్లలు వాళ్ళు నేను ఎప్పుడు చేయిజాచి అడుక్కోను వచ్చి మళ్ళీ నాకు అన్నం పెట్టనేసి దాని తర్వాత కొన్ని 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 సమస్యలు కొంతని నమ్మాను ఆ నమ్మకం ఇంకొక విధంగా ఇంకొక విధంగా అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసాను రూమ్కి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు వామిటింగ్ సెన్స్ అయ్యేది అప్పుడు ఆ భద్ర అనే వ్యక్తి అన్న ఒక తల్లి ఉన్నారు సో ఆమె రాజులు రాజమండ్రి సై పిలిపించాడు ఆ తర్వాత నన్ను ఆమె ఎలా చూసుకుంటుందంటే ఒక కొడుకుని తల్లి ఎలా చూసుకుంటుందో అలాగే నన్ను చాలా జాగ్రత్తగా కాపాడుతుంది గాజు గ్లాసు లాగా నా పరిస్థితి అయిపోయింది అప్పుడు టైంకి నాకు జ్యూసులు అవి ఇస్తూ భోజనం పెడుతూ అప్పుడప్పుడు మందేసేవాడిని కదా కొంచెం కడుపు నొప్పి వేస్తే నాది డబ్బులు లేవు ఆమె వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి నన్ను కాపాడుకుంటూ ఈ బట్టలన్నీ కూడా ఇవన్నీ కూడా ఆ తల్లే వాష్ మొత్తం ఉతికేస్తుంది వాషింగ్ మిషన్ లేదు ఏం లేదు ఇంకొక మాట మీకు అంటే నా కూతురు మీరు మేము ముందు ఒక తండ్రిగా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా నా అండ్రవేడితో సహా ఉతికి ఆరేస్తుంది నేను ఎప్పుడు ఆమెను అనలేదు అమ్మా అమ్మా అని పిలుస్తాను నేను బాల్కానీలోకి వెళ్తే ఆ చడ్డీలన్నీ ఆరేసి ఒక విధమైన ఆనందం అరే నన్ను కాపాడు నా తల్లి అంటూ ఉంటే ఇలాగే చేసేది కదా అని అట్లా నేను ఇదయ్యానే కానీ నా భార్య పిల్లల్ని నేను వదులుకోలేదు వాళ్ళ భయం ఏంటంటే ఏను మారుడు ఫ్యాన్స్ వీలు చంపేస్తారు అన్నారు కూడా మా మా నాన్న మమ్మల్ని వదిలేసాడు మీ జోలికి మేము రాము నా బిడ్డని నా కూతుర్ని మిగతా వాళ్ళు చరణ్ను కూడా అటాక్ చేశారు అవునా అప్పుడు పెద్ద గొడవ అయింది కూడా ఇక్కడే మన కృష్ణానగరు ఇందిరానగర్ మధ్యలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా అక్కడ నుంచి మా ఇంట్లో వాళ్ళు నువ్వు యూట్యూబ్లో కనపడడం ఆపేసి నువ్వు అంటే యూట్యూబ్లో ఇంకా నేను ప్రజలకు సేవ చేయాలి వెళ్తా నువ్వు వెళ్తే చంపేస్తారు సో నేను చేస్తే అది పెద్ద సమస్య కాదు కొడుకుకి ఏదన్నా అవుతుంది అన్నది పెద్ద సమస్య అయింది కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు అందువల్ల నేనే దూరం అయిపోయి నా నీ మీతో మేము ఉండము అన్నప్పుడు నా బోరబండ ఇల్లు వచ్చారు కదా ఆ ఇంటికి వచ్చారు కదా మీరు ఆ ఇల్లు మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓర్ చేసేసి కట్టుబట్టలతో నేను వచ్చేసాను వచ్చిన తర్వాత ఈ అమ్మని పరిచయం చేయించాడు ఆ అమ్మ నాకు సహజీవనంగా అంటే ఒక సేవా కార్యక్రమాల దృక్పథంతో నేను ఎక్కడికి వెళ్ళినా చూడండి జబర్దస్త్కి వెళ్ళినా ఆ తల్లి నాకు ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తుంది అక్కడికి వచ్చి ఆమె యాక్ట్ చేయడానికి రాలేదు నాకు టైంకి టాబ్లెట్లు అలాగనే ఆలెట్ ఆశ్రమం వరల్డ్ అనాథల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అన్నం వడ్డించడం నాన్ను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆ తల్లి వస్తుంది సో ఇంకా ఎవరు ఏదనుకున్నా ఎస్ నాకు ఇష్టపడే ఆమెను గౌరించ ఆమె నన్ను ఇష్టపడే గౌరవించింది ఈ వయసులో ఆమె వయసులో దిగే తప్పులు అనుకుంటే తప్పులు లెక్క లెక్కలే ఇది చేసుకోవచ్చు అందువల్ల నాకు కుటుంబం అంటే చాలా అపారమైన గౌరవం నేను ఎప్పుడు కూడా నా భార్య గారిని నా దేవత అన్నాను నేను మీ మీ ఛానల్ ఏ ఇంటర్వ్యూలో అదే చెప్తాను ఆమె జాబ్ చేస్తుంది ఆమె మెంటాలిటీ వేరు సో పైగా నా స్టూడెంట్ ఒకప్పుడు నువ్వు ఇలాగే ఉండాలని నన్ను ఆ ఆ బిడ్డ ఏమి అడగలేదు నేను ఇలాగే ఉంటాననేది మాత్రం ఆ బిడ్డకి అన్నీ తెలుసు శేఖర్ని అందరిని వదులుకున్నావు నానే వాళ్ళు అందరూ వదిలేసుకున్నావు మరి నీ బ్రతుకు ఏంటి అన్న విధంగా తల్లికి సో నాకు ఒకసారి మనసు తర్వాత నేను దూరంగానే ఉంటాను నేను చెడు మార్గంలో వెళ్ళేవాడిని కాదు ఉన్న దాంట్లో నన్ను కాపాడే వ్యక్తి ఆ తల్లి నన్ను కాపాడుకుంటుంది అంటే నా భార్య గారు కాపాడలేదంటే కాపాడింది మరి వాళ్ళని నేను కాపాడుకోలేదు మరి బిడ్డకి చదువుకి ఏం చేయలేదా మరి ఉన్న ఇల్లు కూడా ఇచ్చాను కదా ఇంకేదైనా అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా కట్టేసేసి ఆ ఇల్లుని వాళ్ళకి మంచి సేఫ్ జోన్లో పెట్టి బిడ్డ పేరు మీద ఏదన్నా అకౌంట్ ఓపెన్ చేసి నా భార్యకి నగ నట్రా ఇది నా వంతు నన్ను ఇలాగే వదిలేండి అన్నారు కనుక నేనే దూరం అయిపోయాను అంతకుమించి వాళ్ళు నన్ను అసహించుకోవడం అంటే ఇదే ఫ్యాన్స్ నీకేమన్నా అవుతుందనే టెన్షన్ ఉన్నట్టుంది మాస్టర్ అవుతుంది అయ్యింది కూడా నన్ను అటాక్ చేశారు చాలామంది చంపాలనుకున్నారు అవన్నీ ఆమెకు తెలుసు మాకు కేసు పెట్టలేదా మాస్టర్ మీరు వాళ్ళు పెట్టండి ఏంట్రా బాబు మాస్టర్ని చంపుతానంటున్నారా ఎందుకు ఏంటి ఇది ఇది అని చెప్పి పెద్ద కేసు అవుతుందంటే వాళ్ళు సారీ చెప్పారు సాల్వ్ అయిపోయింది సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి నేను ఇప్పటికీ బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఇప్పుడు అందరు ఆల్ ఫ్యాన్సస్ కూడా మాస్టర్ గారు మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేమే అపార్థం చేసుకున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది సో బాగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు జబర్దస్త్లో చేయడం వల్ల ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీ మీరు మంచి నటుల్లో నటుడు అవ్వాలి మీలో నటుడు ఉన్నాడు అనే చాలామంది ఫోన్లు చేస్తున్నారు